రూలింగ్ పార్టీ ఇప్పుడేంటో ఎలక్షన్స్ లో ఇక్కడ మన టీడీపీ ఉంది, అక్కడేమో ఎన్డీఏ గవర్నమెంట్. వాళ్ళ చేతుల్లో అధికార యంత్రాంగం ఉంది, ఇంటెలిజెన్స్ వింగ్ ఉంది. అది మిస్యూజ్ చేస్తారు, అది మిస్యూజ్ చేయకూడదు. అందువల్ల ఏం చేశారు, ఎలక్షన్ కమిషన్కి ఈ పూర్తి అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ మీద అధికారాలు ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టైంలో వాళ్ళు అక్కడికే రిపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ట్రాన్స్ఫర్ చేసేసారు, మన చీఫ్ సెక్రటరీ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఒక విషయంలో ఆయన కొంత తప్పు స్టెప్ వేయడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. చేస్తే మన టీడీపీ వాళ్ళు వాళ్ళని క్రిటిసైజ్ చేసి అది అనవసరం. అలాగే ఈ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎటువంటి ఆర్డర్స్, ఇప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్పి మీరు రైడ్ చేయించవచ్చు, అక్కడ డబ్బు ఉంది, క్యాష్ ఉంది అని. కానీ అపోజిషన్ మీదే రైడ్స్ చేయించి మిగిలిన వాళ్ళ మీద చేయకపోవడం తప్పదు. అక్కడే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది, దాని గురించి మాట్లాడతాను. ఇక్కడ శేషన్, నాకు శేషన్ గారు బాగా దగ్గర. ఒక విధంగా చూస్తే ఆయనతో నేను చాలా క్లోజ్గా పనిచేయడం, ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు నేను అబ్జర్వర్గా నాగాలాండ్లో ఎలక్షన్ అబ్జర్వర్గా వెళ్ళాను. వెళ్ళి ఒక నేరోగా ఒక ఎక్స్ప్లోజన్ అయింది, దాంట్లో మిస్ అయ్యారు, బ్లాస్ట్ అయింది అక్కడ. అప్పుడు ఆ ఓటింగ్ ఏమో ఒక రోజు పోస్ట్పోన్ చేయవలసి వచ్చింది. అక్కడ టెలిఫోన్ కనెక్షన్ లేదు, నాగాలాండ్ నుంచి ఇక్కడ ఢిల్లీ టెలిఫోన్ కనెక్షన్. అప్పుడు ఆర్మీకి వెళ్ళి, అస్సాం రైఫల్స్కి వెళ్ళి వాళ్ళ కమ్యూనికేషన్స్ నుంచి నేను శేషన్ గారిని కాంటాక్ట్ చేసి వన్ డే, ఎందుకంటే అక్కడ చాలామంది చచ్చిపోయారు నాగాలాండ్ ఆర్మ్ పోలీస్ బ్లాస్ట్లో. సో శేషన్ గారి గురించి చెప్పాలి. నిజంగా శేషన్ గారు వచ్చే వరకు ఎలక్షన్ కమిషన్ అనేది ఏదో ఒక పేపర్ ఇన్స్టిట్యూషన్, ఎవరు కేర్ చేసేవారు కాదు. ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళు హెకిల్ చేసేవారు పాలిటీషియన్స్. సో శేషన్ గారు వచ్చినప్పుడు ఆయన చట్టాలకి ఎంతవరకు సరిహద్దు ఉందో అంతవరకు వెళ్ళిపోయాడు. ఒకప్పుడు చట్టం లేకపోయినా సరే చట్టాన్ని క్రియేట్ చేశాడు. సో ఆ రోజుల్లో ఒక రిపోర్ట్ శేషన్ గారి మీద రిపోర్ట్, లైక్ ఎ హీ మ్యాన్, అంటే జెండర్ దీంట్లో తప్పుది, కానీ ఒక నిజమైనటువంటి ఒక మగవాడు అది తప్పుది, జెండర్గా తప్పుది, కానీ లైక్ ఎ హీ మ్యాన్ హీ హ్యాస్ వేవ్డ్ ది కాన్స్టిట్యూషనల్ సోర్డ్ అట్ ది మాస్టర్స్ ఆఫ్ ది పొలిటికల్ యూనివర్స్ వెన్ ఎవర్ క్వశ్చన్ అండ్ షౌటెడ్ ఐ హ్యావ్ ది పవర్. దట్ వాజ్ సెషన్. ఆయన 5-6 డెసిషన్స్లో బాగా కాంట్రవర్సియల్ డెసిషన్స్. ఒకటి ఏంటంటే ఐకే గుజరాల్ ఫారిన్ మినిస్టర్, తర్వాత ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయనతో పనిచేశాను ఐకే గుజరాల్తో. ఐకే గుజరాల్ గారి ఎలక్షన్ కౌంటర్మాండ్ చేశాడు, అది సరిగా అవ్వలేదని. ఈరోజు ఒక్క ఎలక్షన్ కౌంటర్మాండ్ చేయడానికే వీళ్ళు భయపడుతున్నారు. శేషన్ గారు చేసి చూపించాడు. చాలా క్లియర్గా నాకు జ్ఞాపకం, వరంగల్లో ఈ గోడల మీద ఇష్టం వచ్చినట్టు రాశారు క్యాండిడేట్స్, ఆ గోడల్ని పాడు చేశారు ప్రైవేట్ వాల్స్ కూడా. ఆయన ఆర్డర్ ఇచ్చి అక్కడ ఒక మినిస్టర్ గారు వాళ్ళు వెళ్ళి ఆ వాల్స్ అని క్లీన్ చేయమన్నారు, లేకపోతే ఎలక్షన్ కండక్ట్ చేయమన్నారు, పోలింగ్ ఉండదన్నాడు. సో వాళ్ళు వెళ్ళి అదంతా క్లీన్ చేశారు. అంటే అటువంటి అథారిటీ ఆర్టికల్ 324లో మీరు చేయవచ్చు. ఎందుకంటే ఒక సైడెడ్గా ఒక పార్టీకి మీరు, ఒక పొలిటికల్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండకూడదు, అందరికీ ఈక్వల్గా ఉండాలి అని.